చూడండమ్మా, ఇంతవరకు మనం శివతాండం పాఠం గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పాఠం చివరి ఉన్నటువంటి వ్యాకరణాంశాన్ని గురించి చెప్పుకుందాము. ఇక్కడ చూడండి, వ్యాకరణాంశంలో ఇచ్చాడు కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలు పాఠంలో వెతికి రాయండి, విడదీసి సంధి సూత్రం రాయండి. ఏమిచ్చాడు ఇక్కడ? కొన్ని సంధులు ఇచ్చాడు, 4 సంధులు ఇచ్చాడు. ఈ సంధులకి ఉదాహరణ రాసి సంధి సూత్రం రాయమని అంటున్నాడంట. మొదటిగా ఏమిచ్చాడు? ఉత్వ సంధి ఇచ్చాడు. ఉత్వసంధి అని గురించి మీకు తెలుసు కదా. ఉత్వసంధి యొక్క సూత్రం ఏంటి? ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగును. ఉత్వసంధి యొక్క సూత్రం ఏంటంటే, ఉత్తునకు అచ్చు పరమైతే అది సంధి అవుతుందన్నమాట. ఉత్తు అంటే ఉత్తునకు అంటే మీ ఏమనుకుంటున్నారు? ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు, ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగును అంటే, ఇక్కడ ఉదాహరణ చూడండి. ఇక్కడ పదముంది, దిక్కులెల్లా. ఏముంది? దిక్కులెల్లా అంటే దిక్కులు. ఈ పదాన్ని మనం విడదీసి రాసినప్పుడు ఏమి ఎలా ఉంది? దిక్కులు ప్లస్ ఎల్లా. విడదీసి రాస్తే ఎలా ఏమొస్తుంది? దిక్కులెల్లా, దిక్కులు ప్లస్ ఎల్లా. ఈ మొదటి పదంలో మొదటి పదం అంటే విడదీసినప్పుడు ఉన్నది. ఈ మొదటి పదాన్ని పూర్వపదం అంటారు. ఇది దీన్ని విడదీసి రాసిన తర్వాత మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని పరపదంగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఈ పూర్వపదంలో చివరికి ఏ శబ్దం వినిపిస్తుంది? లూలో మనకి ఏ అచ్చు వినిపిస్తుంది? ఊ. లూలో మనకి ఏ అచ్చు వినిపిస్తుంది? ఊ. దిక్కులు లు అన్నప్పుడు మనకి ఇక్కడ ఊ శబ్దం వినిపిస్తుంది. ఏమి వినిపిస్తుంది? ఇక్కడ మనకి ఊ శబ్దం వినిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి ఊ శబ్దం వినిపిస్తుంది. ఉత్తునకు, ఇప్పుడు అర్థమవుతుందా? ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు, ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు అంటే ఇక్కడ ఊ ఉంది. అచ్చు ఏ అచ్చే కదా మనం ఆ నుంచి అమ్మాహ వరకు అచ్చు అని చెప్పుకుంటాం కదా. కాబట్టి ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు ఏ అచ్చు పరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఆడెనమ్మ. ఈ పదాన్ని మనం ఎలా రాయొచ్చు? ఆడెను ప్లస్ అమ్మ, ఆడెను ప్లస్ అమ్మ. ఇది పూర్వపదము, ఇది పరపదం. ఈ పూర్వపదంలో చివర ఏ అచ్చు ఉంది? ఇక్కడ ఊ. ఏముంది? ఊ ఉంది. ఇక్కడ ఊ ఉందన్నమాట. అంటే ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి. మనం ఒకసారి చూడండి, ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగును. ఇక్కడ ఊ ఉంది. ఊకి ఇక్కడ ఏమో ఏ అచ్చు ఏముంది? ఆ ఉంది. కాబట్టి ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు ఆనే కదా. ఆ నుంచి అమ్మహ వరకు మనం వాటిని అచ్చులుగా చెప్పుకుంటాము. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు ఇక్కడ అచ్చే వచ్చింది. కాబట్టి ఉత్తునకు అచ్చు పరమగితే దాన్ని ఉత్వసంధి అంటాం అన్నమాట. మనము వాడిచ్చిన మొదటి సంధి, మొదట ఏమిచ్చాడు? ఉత్వసంధి. ఉత్వసంధికి సూత్రం ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగును. రెండు ఎగ్జాంపుల్స్ చూసాం, దిక్కులెల్లా, దిక్కులు ప్లస్ ఎల్లా. ఇక్కడ ఉత్వం ఉంది, దానికి అచ్చుపరమైనప్పుడు ఇది అచ్చుపరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి. అలానే ఆడెనమ్మ, ఆడెను ప్లస్ అమ్మ. ఈ పూర్వపదంలో చివరి అక్షరంలో ఊ ఊ అనే శబ్దం వస్తుంది ఉత్తునకు అని. కాబట్టి ఇక్కడ అచ్చు ఉంది కాబట్టి ఉత్తునకు అచ్చుపరమైతే అది ఉత్వసంధి అవుతుందన్నమాట. ఇది ఉత్వసంధి యొక్క సూత్రము, దానికి సంబంధించి ఉదాహరణ. తర్వాత రెండోది మనకేమిచ్చాడు? సరళాదేశ సంధి ఇచ్చాడు. రెండోది ఏమిచ్చాడు? సరళాదేశ సంధి. సరళాదేశ సంధి యొక్క సూత్రం చూడండి, ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు. ద్రుత ప్రకృతికము మీది పరుషాలకు సరళముగు. ఇక్కడ ద్రుత ప్రకృతికము అంటే, ఇక్కడ ద్రుత ప్రకృతికము అంటే నకారము. మనకి పదాల్లో ఎక్కడైతే నకారం వస్తుందో, నకారం ఎక్కడైతే వస్తుంది, ఉన్ కానీ అంటే పొల్లు కానీ, నాకి పొల్లు కానీ, నా కానీ, మనకి ఎక్కడైతే ఏ పదాల్లో అయితే వాడిచ్చిన పదాల్లో నకారం వస్తుందో, ఇక్కడ కలయజల్లు ఇచ్చాడు. మనం విడదీసినప్పుడు కలయజల్లు మనం విడదీసి రాస్తే ఎలా వచ్చింది? కలయన్ ప్లస్ చల్లు, కలయన్ ప్లస్ చల్లు. ఇక్కడ నకారం ఎక్కడైతే వస్తుందో దాన్ని ద్రుత ప్రకృతికము అంటారన్నమాట. నకారం వస్తే నాకి పొల్లు కానీ, నా కానీ, నువ్వు కానీ, ఇలాంటి పదాలు, ఇలాంటి అక్షరం కనుక వస్తే, నకారం వస్తే దాన్ని ద్రుత ప్రకృతికము అంటారన్నమాట. ద్రుత ప్రకృతికము అంటే నకారం రావడం అనమాట. ద్రుత ప్రకృతికము మీది పరుషములకు, పరుషాలు అంటే తెలుసా,
పరిశ్రమలు అంటేంటి? పరిశ్రమలకు సరళము. పరిశ్రమలు అంటే కచ్చట తప్పాలను పరిశాలు అంటారు. పరిశ్రమలు అంటే కచ్చట తప్ప. పరిశ్రమలు అంటే ఏంది? క చ ట త ప, వీటిని పరిశ్రమలు అంటారు. కచ్చట తప్పాలను పరిశాలు అంటారన్నమాట. ఈ కచ్చట తప్పాలను పరిశాలుగా చెప్తారు. సరళములగు ఈ నకారంలో ధృత ప్రకృతికము మీద పరుషాలు సరళములగును. ధృత ప్రకృతికము, ధృత ప్రకృతికం అంటే ఏం చెప్పాను? నకారం అని చెప్పాను. పరుషములు అంటే కచటతపాలు. ఇక్కడ ఈ చా పరుషం అనమాట. ఇప్పుడు ధృత ప్రకృతికము మీద పరుషములు సరళములగును. సరళములు అంటే కదా, సరళాలు తెలుసా? సరళములు అంటే ఏంటి? గజడ దబాలు. గ జ డ ద బ, వీటిని ఏమంటారు? సరళాలు అంటారు అన్నమాట. ఇవేమో పరుషాలు, ఇవేమో సరళాలు. మీకు అర్థం అవడం కోసం ఇలా రాసానమ్మా. ఇవేమో పరుషాలు, ఇవి సరళాలు అనమాట. ఇప్పుడు ధృత ప్రకృతికము మీది, ధృత ప్రకృతికం అంటే ఏం చెప్పాను? నకారం అని చెప్పాను. నకారము పూర్వపదంలో నకారం వస్తే, ఇది పరపదము ఇది పూర్వపదము, విడతీసినప్పుడు పూర్వపదంలో నకారం వస్తే, ధృత ప్రకృతికము మీద పరుషములు పూర్వపదంలో నకారం వస్తే, దాని పరుషము పరుషాలు కాస్త అవి కూడా, ఈ పరుషము కాస్త సరళంగా మారిపోతుంది. పరుషం కాస్త ఎలా మారిపోతుంది? సరళంగా మారిపోతుంది. అదే కదా ఇక్కడ ఇచ్చింది కలయ జల్లు. చా కాస్త ఎలా మారింది? ఇక్కడ ఉన్న చా కాస్త జాగా మారింది, కాబట్టి కలయ జల్లు. అర్థమైందమ్మా? ధృత ప్రకృతికము మీది, ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళం బగును. నకారం వస్తే అది పరుషాలు కూడా సరళాలుగా మారుతాయి అనమాట. అది సరళాదేశ సంధి. సరళాదేశ సంధి, దానికి సరళాదేశ సంధికి ఇంకో ఎగ్జాంపుల్ ఇంకో ఉదాహరణ చూద్దాం. చూడండి, సరళాదేశ సంధికి కలయజల్లు చూసాం కదా ఇప్పుడు మనం. ఇంకోటి ఏంటి, కలయజల్లు కాకుండా ఇంకో ఉదాహరణ మనం చూద్దాము. ఇంకో ఉదాహరణ ఏంటంటే గొప్పగా గప్పెడు. గొప్పగా గప్పెడు, గొప్పగా గప్పెడు. దీన్ని చూడండి, ఇక్కడ ఏమిచ్చాడు? గొప్పగా గప్పెడు. ఈ గొప్పగా గప్పెడు దాన్ని మనము విడదీసి రాస్తే ఎలా వస్తుంది? గొప్పగన్, గొప్పగన్ ప్లస్ కప్పెడు. గొప్పగన్ ప్లస్ కప్పెడు. అర్థమవుతుందా? మనం సరళాదేశ సంధికి ఇంకో ఉదాహరణ చూస్తున్నాం. గొప్పగా గప్పెడు అర్థమవుతుందిగా. ఇప్పుడు మనం విడదీసి రాసినప్పుడు, ఇక్కడ గొప్పగా గప్పెడిని మనము విడదీసి రాసినప్పుడు ఈ పూర్వపదంలో ఏమొచ్చింది? నకారం వచ్చింది. అర్థమవుతుంది ఇక్కడ? ఈ పూర్వపదంలో నకారం వచ్చింది, కాబట్టి ఈ నకారంకి ఏమొచ్చింది? ఇక్కడ పరుషం వచ్చింది. పరుషాలు కచ్చరతపాలు, ఇక్కడ నకారము కాస్త పరుషాలు అన్నమాట. నకారం వస్తే అది అక్కడ పరుషములు వస్తుంది, కప్పెడు. మనం చూసాం కదా, ధృత ప్రకృతికము మీద పరిశ్రమలు సరళమగ్న, కాబట్టి ఇక్కడ సరళాక్షరం వస్తుంది. సరళాక్షరం ఏంటి? గా, గొప్పగా. ఇక్కడ కాస్త గాగా, గొప్పగా గప్పెడు. అర్థమవుతుందమ్మా? ధృత సరళాదశ సంధి సూత్రం అంటే ధృత ప్రకృతికము మీద పరిశ్రమలకు సరళం బగును. ఇది సరళాదశ సంధి యొక్క సూత్రము, దాని యొక్క వివరణ ఉదాహరణలు అనమాట. తర్వాత చూడండి, ఎడాగమ సంధి. తర్వాత ఏమిచ్చాడు మనకి? మూడోదిగా ఎడాగమ సంధి. ఎడాగమ సంధి యొక్క సూత్రం ఏంటంటే సంధి లేని చోట, ఎడాగమ సంధి యొక్క సూత్రం ఏంటంటే సంధి లేని చోట, ఏంటంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగంబ ఆదేశం బగును. అంటే ఇక్కడ సంధి లేని చోట, సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగంబగు. ఇక్కడ ఏంటంటే సంధి జరగని చోట, మీకు అర్థమయ్యే ఈ సూత్రం యొక్క అర్థం ఏంటంటే సంధి ఎక్కడైతే సంధి జరగదో, సంధి జరగని చోట యా వచ్చి చేరుతుంది అనమాట. కాబట్టి ఎక్కడైతే సంధి జరగకుండా ఉంటుందో అక్కడ సంధి జరగని చోట యా అనే అక్షరము చేరుతుంది, కాబట్టి దాన్ని ఎడాగమ సంధి అని అంటారు. చూడండి ఇక్కడ ఉదాహరణ, జారిన ఎట్లు. జారిన ప్లస్ అట్లు, ఇక్కడ సంధి జరగలేదు. జారిన ప్లస్
అట్లు జారిన ప్లస్ అట్లు ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి మధ్యలో యా వచ్చి చేరింది కాబట్టి దీన్ని ఎడగమ సంధి అంటారన్నమాట. దీనికి ఇంకొక ఉదాహరణ మనం ఏ చూసుకున్నట్లయితే జారిన ఎట్లు అనే దానికి ఇంకొక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే లేచిన ఎట్లు లేచిన ఎట్లు దీన్ని మనం రాసినట్లయితే ఎలా రాస్తాము లేచిన ప్లస్ అట్లు లేచిన ప్లస్ అట్లు అర్థమవుతుందా? ఎక్కడైతే సంధి జరగదో సంధి జరగని చోట అక్కడ యా వచ్చి చేరుతుంది కాబట్టి దీన్ని ఎడగమ సంధి అని చెప్పొచ్చు అని చెప్తాం అనమాట. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరమునకు ఎడగంబగు అంటే సంధి లేని చోట ఈ సంధి జరగలేదు కాబట్టి ఇక్కడ సంధి జరగని చోట యా వచ్చి చేరుతుంది కాబట్టి దీన్ని ఎడగమ సంధి అని అంటామన్నమాట. ఇప్పుడు తర్వాత మనం ఇప్పుడు చూసినట్లయితే నాలుగో సంధిగా మనం చూసినట్లయితే వడిచిన వాటిల్లో నాలుగో సంధి ఏంటి గసరదవాదేశ సంధి. ఈ గసరదవాదేశ సంధి యొక్క సూత్రం ఏంటి? ప్రథమ మీది పరిశ్రమలకు గసరదవాలు బహుళంబుగా నగు. ప్రథమ మీది పరిశ్రమలకు గసరదవాలు బహుళంబుగా నగు. ఏమిచ్చాడు? ప్రథమ మీది పరుషాలు. పరుషాలు అంటే ఏం చెప్పాను? కచ్చట తప్పాలన్నమాట. వాటి గసరదవాలు బహుళంబగును. ఇక్కడ ఏమిచ్చాడు? లిబ్బి సేరు. ఏమిచ్చాడు? ఉదాహరణ చూడండి. లిబ్బి సేరు, లిబ్బి ప్లస్ చేరు. ఇక్కడ సే కాస్త చేగా మారుతుంది అనమాట. పరుషాలు ప్రథమ మీది పరుషములకు గసరదవాలు బహుళంబగును. ఇక్కడ లిబ్బి సేరిచ్చాడమ్మా. లిబ్బి ప్లస్ చేరు, లిబ్బి ప్లస్ చేరు. ప్రథమ మీది పరుషములు, పరుషములు అంటే చెప్పాను కదా ఇది పరుషమే. చా అక్షము కచ్చితపాలు పరుషం కదా. నేనేం చెప్పాను ఇక్కడ? కచ్చితపాలు పరుషాలు అని చెప్పాను. కాబట్టి లిబ్బి ప్లస్ చేరు ఇది పరుషము. పరుషములకు గసరదవాలు బహుళంబుగా నగు. పరుషాలకు గసరదవాలు బహుళముగా నగును. అంటే ఇక్కడ చా ప్లేస్లో ఏమొస్తుంది? చా వస్తుంది. కాబట్టి మనం కలిపి రాసినప్పుడు ఏమవుతుంది? లిబ్బి సేరు. అలానే ఇంకో ఉదాహరణ కనుక మనం చూసుకున్నట్లయితే ఇంకో ఉదాహరణ గసరదవాళ్ళకి చూసుకున్నట్టయితే కన్నుల దీరు. ఈ కన్నుల దీరు అనేదాన్ని మనం రాసినట్లయితే ఎలా రాస్తాము? విడదీసి రాసినట్లయితే కన్నుల ప్లస్ తీరు. కన్నుల ప్లస్ తీరు. ఇవి పరుషమే కదా. మనం విడదీసి రాసినప్పుడు మనం విడదీసి రాసాం కదా ఇక్కడ పరుషము, అవునా కదా? ప్రథమ మీది పరుషములకు గసరదవాలు. ఇక్కడ తీరు కచ్చితపాల్లో తా ఉంది కదా, ఇది పరుషం అనమాట. ఈ పరుషము కాస్త, తా కాస్త ఎలా మారుతుంది? దాగా మారుతుంది. గసరదవాలు కాస్త, సారీ అమ్మా, పరుషాలు కాస్త గసరదవాలుగా మారుతాయి అనమాట. కాబట్టి తా స్థానంలో దా వచ్చి చేరుతుంది కాబట్టి దీన్ని గసరదవాదేశ సంధి అంటారు. ప్రథమం మీది పరిశ్రమలకు గసరదవాలు బహుళంబుగా నగు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఇచ్చినవాడు ఉత్వ సంధి, సరళాదేశ సంధి, ఎడాగమ్మ సంధి, గసరదవాదేశ సంధి ఇచ్చాడు. ప్రథమ మీది పరిశ్రమలకు గసరదవాలు బహుళంబుగా నగును. ఇక్కడ ఉన్నటువంటి ప్రథమ మీది పరిశ్రమ ప్రథమ విభక్తి తెలుసు కదా మన మీకు, ప్రథమ విభక్తి. ఆ విభక్తుల్లోను విభక్తుల్లోనే ఇది అనమాట. ఇక్కడ పరుషాలు కాస్త గసరదవాలుగా మారుతాయి కాబట్టి దీన్ని గసరదవాదేశ సంధిగా చెప్తారన్నమాట. తర్వాత మనము చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఇంకో మనకి ఇంకో సంధి ఇచ్చారు చూడండి. టుగాగమ సంధి, టుగాగమ సంధి అని కొత్త సంధి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి టు గగమ సంధి అంటే కింది పదాలను పరిశీలించండి. నిలువు ప్లస్ అద్దం. ఇక్కడ ఏమిచ్చాడు? నిలువు ప్లస్ అద్దం. దాన్ని కలిపి రాస్తే నిలువుట అద్దం, కలిపి రాస్తే ఏమింటుంది? నిలువుట అద్దం. అలానే తేనె ప్లస్ ఈగ, తేనెటీగ, పల్లె ప్లస్ ఊరు, పల్లెటూరు. ఇక్కడ చూడండి దాని యొక్క వివరణ ఇచ్చాడు. వీటిలో సంధి జరిగినప్పుడు ఇట్ అదనంగా వచ్చి చేరుతుంది. ఇలా ఇట్ వర్ణం వచ్చి చేరితే సంధిని టుగాగమ సంధి అంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి నిలువు ప్లస్ అద్దం, దాన్ని మనము పదంగా రాసినప్పుడు సంధి మనము ఇక్కడ సంధి జరిగినప్పుడు
టా వచ్చి చేరుతుంది, ఇట్ వచ్చి చేరింది కాబట్టి, టా అక్షం వచ్చి చేరింది కాబట్టి, టా వర్ణం వచ్చి చేరింది కాబట్టి దీన్ని టుగాగమ సంధి అంటారన్నమాట. ఇక్కడ చూడండి, వీటిలో సంధి జరిగినప్పుడు ఇట్ అదనంగా వచ్చి చేరుతుంది, ఇలా ఇట్టు వర్ణం వచ్చి చేరితే దాన్ని టుగాగమ సంధి అంటారు. అలానే తేనె ప్లస్ ఈగ, మనం ఇక్కడ రాసినప్పుడు తేనె టీగ, ఇక్కడ ఇట్ వచ్చింది కాబట్టి ఇది టుగాగమ సంధి. పల్లె ప్లస్ ఊరు, పల్లెటూరు, ఇట్ ఇక్కడ టా వచ్చి చేరింది కాబట్టి ఇది టుగాగమ సంధి. దీనికి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు చూడండి. ఇక్కడ చిగురు ప్లస్ ఆకు, చిగురు ప్లస్ ఆకు, మనం రాస్తే ఏమొస్తుంది, చిగురు టాకు. అలానే ఇంకా చిగురు టాకు రాయొచ్చు, చిగురు ఆకు రాయొచ్చు. అలానే పొదరిల్లు, పొదరు ప్లస్ ఇల్లు, పొదరుటిల్లు, పొదరిల్లు. అంటే సంధి ఇక్కడ వీటిలో టూ అనే వర్ణం సంధిని జరిగినప్పుడు రావచ్చు, రాకపోవచ్చు. టూ వస్తే దాన్ని టుగాగమ సంధి అంటారు. ఇట్టు రాకపోతే, ఇట్టు రాకపోతే దాన్ని ఏమంటారు, ఉత్వ సంధి అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చిగురు ఆకు ఇచ్చాడు కదా, చిగురు ప్లస్ ఆకు, మనం రాసిన ఇక్కడ సంధి జరిగితే చిగురు టాకు సంధి జరిగితే దానికి సంధి జరిగినప్పుడు ఇట్టు వస్తుంది, ఇట్టు వస్తే అది సంధి జరిగినట్టు, సంధి జరిగితే ఇట్టు వస్తుంది కాబట్టి దాన్ని టుగాగమ సంధి అంటారు. సంధి జరగకపోతే అక్కడ ఇట్ట వర్ణం రాదు కాబట్టి దాన్ని ఉత్వ సంధిగా చెప్పొచ్చు అన్నమాట. పొదరిల్లు, పొదరు ప్లస్ ఇక్కడ పొదరు ప్లస్ ఇల్లు ఇచ్చాడు, పొదరుటిల్లు, ఇక్కడ సంధి జరిగితే ఇట్ అనే అక్షము, ఇట్ అనే అక్షము వచ్చి చేరుతుంది కాబట్టి, ఇట్ అంటే ఏంటట వచ్చి చేరుతుంది కాబట్టి అది టుగాగమ సంధి అవుతుంది. సంధి కనుక అక్కడ జరగకపోతే, సంధి కనుక జరగకపోతే ఇక్కడ ఇట్ అనే వర్ణం రాలేదు, అంటే ఇట్ అనే అక్షరం రాలేదు కాబట్టి అది ఉత్వ సంధి అవుతుంది. ఇదే టుగాగమ సంధి యొక్క సూత్రం ఏమిచ్చాడు చూడండి. కర్మధారయములకు ఉత్తునకు అచ్చు పరమగనప్పుడు టుగాగంబగు, కర్మధారయములందు ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు టుగాగంబగు. అని ఇక్కడ అర్థమైంది కదమ్మా, ఇక్కడ మనకి సంధి జరిగితే ఇట్ అనే అక్షరం కనుక వచ్చి చేరితే అది టుగాగమ సంధిగా మనం చెప్తున్నావు చెప్పుకోవచ్చు. సంధి కనుక జరగకపోతే అది ఉత్వ సంధి అవుతుందన్నమాట. ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చాడు. ఈ పదాన్ని విడదీసి రాయమన్నాడు. పడకటిల్లు ఇచ్చాడు, మనం దాన్ని విడదీసి రాస్తే ఏమవుతుంది, పడకటిల్లు. విడదీసి రాస్తే ఎలా రాస్తాము, పడక ప్లస్ ఇల్లు. తర్వాత కరకుటమ్ము, కరకుటమ్ము అని విడదీసి రాస్తే కరకు ప్లస్ అమ్ము. ఇలా పదాలను మిగిలిన పదాలను కూడా మీరు విడదీసి రాయడం, మిగిలిన పదాలు మీరు విడదీసి రాయండి. తర్వాత చూడండి, తర్వాత ఏం సంధి ఇచ్చాడు, లులనల సంధి, లులనల సంధి. ఈ సంధి ఏంటంటే చూడండి, ఇక్కడ ఏమిచ్చాడు, పుస్తకములు, తర్వాత పుస్తకాలు, దేశముల దేశాల, జీవితమున జీవితాన, గ్రంథములు గ్రంథాలు, రాష్ట్రముల రాష్ట్రాల, వృక్షమున వృక్షాన. పై పదాలను మనం చూసాం కదా, పై పదాలు ఏ మార్పు ఉంది, ఇక్కడ పుస్తకములు, ఇక్కడ ము లేదు, మనం ఇక్కడికి వచ్చేటప్పటికీ ము లేదు, ము ముందున్న అక్షము దీర్ఘం ఉందన్నమాట. అదే ఇక్కడ లులనల సంధి యొక్క విశేషణము చూడండి. పుస్తకములు గ్రంథములు దేశముల రాష్ట్రముల జీవితమున వృక్షమున, వీటినే మనం పుస్తకాలు గ్రంథాలు దేశాల రాష్ట్రాల జీవితాల వృక్షాన అని అంటాము. అంటే లులనల మా లు లాన అనే అక్షరాల ముందున్న ము పోయింది, ము కంటే ముందున్న అక్షరానికి దీర్ఘం వచ్చింది, దీన్నే సంధి రూపం. సంధి రూపంలో చూడండి, ఇక్కడ సంధి సూత్రం ఇచ్చాడు. లు లా నలు పరమైనప్పుడు ఒక్కొక్కప్పుడు మూ వర్ణానికి లోపము, దాని పూర్వస్వరానికి దీర్ఘము విభాషణగా వస్తాయి. ఈ లులనల సంధి యొక్క సూత్రం ఏంటి, లులనలు పరమైనప్పుడు, లుగా లు కానీ లా కానీ నా కానీ వచ్చినప్పుడు, పరమైనప్పుడు ఒక్కొక్కప్పుడు మూ వర్ణము, మూ అనే అక్షరము మూ వర్ణము పోతుంది. లోపం అంటే మూ వర్ణము లేకుండా మూకి ముందున్నటువంటి పూర్వపదం అంటే ఏంటి, మూ ముందున్నటువంటి అక్షరానికి దీర్ఘము విభాషణగా వస్తుంది, విభాషగా వస్తాయి. ఇదే కదా మనకి ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ పుస్తకములు, ఇక్కడ మూ సంధి జరిగింది, ఇక్కడ లులనలు లు ఉంది కదా, ఇక్కడ మూ అక్షం పొదులు మూతి పోయి మూ అక్షాన్ని ముందున్న అక్షరము దీర్ఘము ఏర్పడింది కాబట్టి ఇది లులనల సంధి. దీనికి కొన్ని ఇక్కడ ఇచ్చారు లులనల సంధికి సంబంధించి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. వాడు ఉదాహరణలు చూడమని చెప్పాడు, ఇప్పుడు అర్థమైందమ్మా లులనల సంధి అంటే ఏంటి చూడండి. ఇక్కడ
ఇక మనం కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే చిత్రములు మనము ఇది ఎలా రాస్తాము లునానల సంధి యొక్క సూత్రం ఏంటి లు కానీ లా కానీ నా కానీ పరంబైనప్పుడు ఆ మూడు అక్షరాలు కనుక లు కానీ నా కానీ అవి వచ్చినప్పుడు మూవర్ణము పోతుందన్నమాట మూవర్ణము లోపించి మూవర్ణము ముందున్నటువంటి అక్షరము దీర్ఘం అవుతుంది దాన్ని లులానల సంధి అంటారన్నమాట ఇక్కడ చిత్రములు ఇచ్చాడు చిత్రములు మనం ఎలా రాస్తాము ఎలా రాయాలి ఇక్కడ మూవర్ణం మిస్ అవ్వాలి చిత్రలు అంటే ఇక్కడ మూవర్ణము మూ మిస్ మూ పోతుంది మూ ముందున్న అక్షరము తా తా కాబట్టి తాకి దీర్ఘం ఉంది అలానే పత్రములు పత్రలు అర్థమైందా ఇక్కడ మూ ఉంది మూ ముందున్న అక్షరము దీర్ఘం ఏర్పడింది లు కాబట్టి లులానల సంధి అంటే ఏంటంటే లులానాలు పరమైనప్పుడు మూ అక్షరం ముందున్న అక్షరము మూ అక్షరము లోపించి మూ అక్షరానికి ముందున్న అక్షరము దీర్ఘం రావడము దీన్నే లులానల సంధి అంటారన్నమాట అర్థమైందమ్మా టుగాగమ్మ సంధి లులానల సంధి యొక్క వివరణ ఇప్పుడు మనము సమాసాల్లోకి వెళ్ళినట్లయితే సమాసాలు మనం చూసుకున్నట్లయితే చూడండమ్మా ఇక్కడ మనకి సమాసం గురించి ఇచ్చాడు ఇక్కడ ఏమిచ్చాడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించిన ఉదాహరణలు ఇచ్చాడు అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు ఇవ్వనండి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు చూడండి చిలిపి గజ్జలు ఇక్కడ చిలిపి అనేది విశేషణం గజ్జలు అనేది నామవాచకం మరి ఈ విగ్రహ వాక్యాన్ని మనము సమాస వాక్యంగా రాసినప్పుడు ఏమొస్తుంది చిలిపి చిలిపి అయినా చిలిపివైనా గజ్జలు విగ్రహవాక్యం మనం విగ్రహవాక్యాన్ని సమాస పదంగా మనం రాస్తే సమాస పదం విగ్రహవాక్యంగా రాస్తే చిలిపివైనా గజ్జలు ఏమొచ్చింది చిలిపివైనా గజ్జలు ఇక్కడ చిలిపి అనేది విశేషణం అనమాట విశేషణం కనుక పూర్వ పదంలో ఉంటే మనం చెప్పాను కదా మనము రాసినప్పుడు విగ్రహవాక్యం కనుక మనం రాసినప్పుడు అది విగ్రహవాక్యం రాసినప్పుడు ముందున్న పదము పూర్వపదము వెనుకున్న పదం పరపదం అంటే పూర్వపదము విశేషణం అయితే పూర్వపదము విశేషణం అయితే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసముగా మనం చెప్పుకోవచ్చు దీనికి కొన్ని ఉదాహరణలు మనం రాయమన్నాడు చూడండి దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే ఇక్కడ సమాసంలో నల్ల కలువలు దీన్ని మనము విగ్రహవాక్యంగా మనం రాసినప్పుడు ఏముంది నల్లనైనా కలువలు ఇక్కడ నైనా కానీ అయినా నైనా అని అయినా కానీ ఇలాంటి పద కనుక వస్తే దాని విశేషణ పూర్వ కర్మ దీన్ని కర్మధారయ సమాసాలుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఏంటి నల్ల కలువలు ఇచ్చాడు నల్లనైనా కలువలు ఈ కలువలు ఎలా ఉన్నాయి నల్లగా ఉన్నాయి అంటే ఇక్కడ విశేషణం ఏంటి నలుపు విశేషణం అంటే తెలుసు కదా క్యారెక్టర్ని తెలియజేయడం గుణాన్ని తెలియచేయడం అనమాట ఈ పూలు ఈ కలువలు కలువలు అంటే తామరపూలు ఈ తామరపూలు ఎలా ఉన్నాయి తామరపూలు యొక్క గుణం ఏంటి ఇక్కడ నల్లగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నలుపు నల్లనైనా కలువలు కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అలానే ఇంకొక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే తలుకు జూపులు ఈ ఇక్కడ తలుకు గల చూపులు మనం ఈ దీన్ని విగ్రహవాక్యంగా రాసినప్పుడు తలుకు గల చూపులు ఈ చూపులు ఎలా ఉన్నాయి చూపుల యొక్క చూపులు ఎలా ఉన్నాయి తలుకు అంటే తెలుసు కదా మెరుపుగా మెరవడం అనమాట అంటే కాంతి కలిగి ఉండడం అనమాట మెరుపులు ఎలా మెరుస్తాయి తెలుసు కదా మెరుపు మెరిసినప్పుడు ఎలాంటి అయితే వెలుతురు వస్తుందో అలాంటి వెలుతురు కళ్ళలో ఉండడం అలా చెప్పుకోవచ్చు చూపులు తలుకు చూపులు ఈ చూపులు ఎలా ఉన్నాయి తలుకుగా ఉన్నాయి ఈ చూపుల్లో అంటే విశేషణం ఏంటి ఇక్కడ చూపులలో విశేషణం ఏంటి తలుకు కాబట్టి ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము ఇది పూర్వపదము ఇది పరపదం అనమాట పూర్వపదము విశేషణంగా అయితే ఇది విశేషణం అర్థమవుతుందా మన విశేషణ పూర్వపద కర్మధారయసం అంటే ఈ పూర్వపదం కనుక విశేషణమైతే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా చెప్పుకోవచ్చు అనమాట అర్థమైందమ్మా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇప్పుడు అంటే విశేషణం కనుక వస్తే పూర్వపదంలో కనుక విశేషణం వస్తే అర్థమవుతుందా పూర్వపదంలో కనుక నల్ల కలువలు అనేది నామవాచకం నల్లనైనా నలుపు అనేది విశేషణం అర్థమవుతుందా నలుపు అనేది విశేషణము కలువలు అనేది నామవాచకం కాబట్టి ఇక్కడ విశేషణం ఉంది విశేషణం ఎక్కడుంది పూర్వపదంలో ఉంది ఈ పూర్వపదంలో ఉంది కాబట్టి దీన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారన్నమాట ఇప్పుడు మనము సంభావన పూర్వపద కర్మధారయ సమాసం గురించి
చూడండి ఇక్కడ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. తమ్మి విరులు అనే సమాసంలో మొదటి పదమైన తమ్మి ఏ రకం విరులో తెలియచేస్తుంది. ఇలా పూర్వపదం నదులు వృక్షాలు ప్రాంతాలు మొదలైన వాటిని పేరు సూచిస్తే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇక్కడేంటి, ఏమిచ్చాడు, తమ్మి విరులు ఇచ్చాడు. తమ్మి విరులు మొదటి పదమైన తమ్మి ఏ రకానికి చెందినది, ఏ రకం విరులో తెలియచేస్తే దాన్ని పూర్వ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, పూర్వపదంలో కనుక నదులు కానీ వృక్షాలు కానీ ప్రాంతాలు కానీ ఉన్నట్లయితే వాటిని పేర్లు కనుక తెలియచేస్తే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారన్నమాట. పూర్వపదంలో కనుక పేర్లు కనుక తెలియచేస్తే అవైన ఏమేం పేర్లు, ప్రాంతాలు వృక్షాలు నదులు కనుక పేర్లను మన అవి తెలియచేస్తే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి, మర్రి చెట్టు, మర్రి అను పేరు గల చెట్టు, గంగా నది, గంగా అనే పేరు గల నది, భారతదేశం, భారతం అనే పేరు గల దేశం. అర్థమైందమ్మా, ఇక్కడ ఏమిచ్చాడు, మర్రి అనే పేరు గల చెట్టు, నదుల పేర్లు కానీ వృక్షాల పేర్లు కానీ ప్రాంతాల పూర్వపదంలో అర్థమవుతుందా, పూర్వపదంలో కనుక నదులు కానీ వృక్షాలు కానీ ప్రాంతాలు కానీ ఉంటే వాటిని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారన్నమాట. మర్రి అనే పేరు గల చెట్టు, ఇక్కడ మర్రి అనే పేరు వచ్చింది కదా, ఈ పేరు పూర్వపదంలో ఉంది కాబట్టి మనం చెప్పుకున్నాం కదా పూర్వపదం పరపదం, ఈ పూర్వపదంలో పేరు వచ్చింది కదా, ఈ పేరు ప్రాంతాల సారీ వృక్షాల పేరు, మర్రి చెట్టు వృక్షానికి సంబంధించాం కదా, పూర్వపదంలో పేరు ఉంది కాబట్టి వృక్షాల పేర్లు కానీ నదుల పేర్లు కానీ ప్రాంతాల పేరు కానీ ఉన్నట్లయితే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. అర్థమవుతుందమ్మా, ఇంకోసారి చూడండి, నదుల పేర్లు పూర్వపదంలో నదులు కానీ వృక్షాలు కానీ ప్రాంతాలు కానీ ఈ పేర్లు కనుక మనకు వస్తే కనుక అది సంభావన పూర్వపద కర్మధారయ. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే, మీరు ఇదంతా కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కడైనా సరే పేర్లు కనుక వస్తే అది నదుల పేర్లు కానీ వృక్షాల పేర్లు కానీ ప్రాంతాల పేర్లు కానీ ఎక్కడైనా వస్తే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పొచ్చు అనమాట. అర్థమైందమ్మా, ఇప్పటి వరకు మనము సంధుల గురించి తెలుసుకున్నాము, సమాసాల గురించి చెప్పుకున్నాం కదా, వీటిలో ఇంకైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకైనా డౌట్స్ ఉన్నట్లయితే మనము తర్వాత ఇంట్రాక్షన్ క్లాసులో కలుసుకున్నప్పుడు మీ యొక్క డౌట్స్ మీ యొక్క సందేహాలు చెప్తే దాన్ని మనము ఇంకా ఇంకొన్ని ఉదాహరణలతో మనం వాటిని గురించి ఇంకా బాగా తెలుసుకుందాం. ఓకేనమ్మా, take care, bye.